నెవర్ తుఫాను వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయంగా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖగౌడ్ ఆధ్వర్యంలో సోమప్ప కూడలిలో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన దీక్షను ఉద్దేశించి ఇన్ఛార్జి రేఖగౌడ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం త్వరగా సాయం అందించాలని రైతుల పక్షాన నిలబడి పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి చలనం రావట్లేదన్నారు. రైతు పక్షపాతి అన్న ప్రభుత్వం నివర్ తుఫాన్ బాధిత రైతులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. రైతుల వెన్ను విరిచిన నివర్ తుఫాన్ బాధితులకు తక్షణ సాయం అందించడంలో ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. నష్టపోయిన పంటలను పరిగణలోకి తీసుకుని పూర్తి సాయంగా ఎకరాకు 35,000 నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నిరాహార దీక్ష కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జి గానిగ భాష, ఎమిగనూరు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, పద్మావతి, పట్టణ నాయకులు గాజుల వెంకటేష్, రవిప్రకాష్, షబ్బీర్, ఉపేంద్ర యాదవ్, గోనిగండ్ల మండల అధికార ప్రతినిధి జానీ, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, హరికృష్ణ, షఫీ, చాంద్ తదితరులు పాల్గొన్నారు. నష్టపరిహారాన్ని అందజేయాలి లేదా తెలియజేస్తూ